పేరెక్కడో విన్నట్టుంది కదా. పెళ్ళికొడుకు ఫోటో కూడా చూడకుండా పెళ్ళొద్దని వెళ్ళిపోయావు కదా, ఆ పెళ్ళికొడుకు నేనే. పెళ్లిపీటల మీద పెళ్ళికొడుకులా కూర్చొని నాకు నచ్చిన అమ్మాయి మెల్లో ఇంకో 10 నిమిషాలు నేను తాళి కడతా అన్నప్పుడు ఆ అమ్మాయి లేచిపోయిందని తెలిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసు. చిన్నది పుట్టాక అన్ని కలిసి వచ్చాయని తెగ సంబరపడిపోయేవాడు, ఇప్పుడు దాని వల్లే ఈ హార్ట్ అటాక్ కూడా. సరిపోయారా ఏంటి ఆలోచిస్తున్నా, నిన్నే ఒకటా రెండా మూడా 30 సంబంధాలు వద్దు 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 అని చెప్పేసి భీష్మించుకొని కూర్చున్నావు, ఇప్పుడు ఏం జరిగింది? అయినా ఈ కాలంలో ఆడపిల్లలు పెళ్లి పెట్టల మీద లేచిపోవడం బాగా ఫ్యాషన్ అయిపోయిందిరా. పదండి పదండి, ఇంకెక్కువ ఆలోచిస్తే పెళ్లికొడుకు ఏదో ప్రాబ్లం ఉందంటే అందుకే పెళ్లికూతురు పేటల మంచి లేచిపోయిందని ప్రచారం చేసి చేస్తారు. ఆ తర్వాత జీవితంలో ఇంక నీకు పెళ్లి కదరు రే, పెళ్లికి ముందు లేచిపోయింది కాబట్టి సరిపోయింది. అదే పెళ్లి తర్వాత లేచిపోయి ఉంటే మొత్తం కుటుంబ పరిమిత సంక్రాంతి పోయేది. ఏట్రాయిది లేచిపోయిందిగా, ఇంకా అమ్మాయికి కుటుంబానికి సంబంధం లేదు. పదని పదని వెళ్దాం. నువ్వు మారవా బాబాయ్, మారవా ఇంకా. నువ్వు రే, నువ్వు ఆగు, నువ్వు ఆగు నాన్న, నువ్వు ఆగు. ఎక్కడికి వచ్చిన ఏదో వాగుతూనే ఉంటావా, వాళ్ళున్న పరిస్థితి ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి? ఏం తెలుసు అమ్మాయి గురించి నీకు? ఒక అమ్మాయి ఇన్నించి వెళ్ళిపోతే ఎవరితోనో లేచిపోయింది, పారిపోయింది, దరిద్రం అంతా వదిలిపోయింది, ఇవే మాటల? ఇంకా మారవా? ఇలా ఆలోచించే మన ఇంట్లో ఆడపిల్లని పోగొట్టుకున్నావు. కాదు బాబాయ్, నీ కొడుకు సంవత్సరం కనపడకనబోతే ఏం చెప్పుకున్నావు అందరికి? నా కొడుకు సంపాదించడానికి వెళ్ళాడు, ఏదో ఉద్ధరించడానికి వెళ్ళాడని గర్వంగా చెప్పుకున్నావు కదా అందరికి. ఏ అదే ఓ ఆడపిల్ల సాయంత్రం గంట లేట్ అయితే ఇంటి రావడానికి ఎవరితోనో వెళ్ళింది, ఏదో చేయడానికి వెళ్ళింది, ఎక్కడ లేనిపోని మాటలన్నీ ఏమన్నా? ఇంకాసేపు ఇక్కడ ఉంటే నాకు చేతకాక అమ్మాయి ఎవరితోనో లేచిపోయిందంటారా? చేతనాడు ఎవడో మాట అండు, మూతి మీద మీసాలు కరెక్ట్గా మొలిచింటే నాకు అర్థం కాక అడుగుతావు బాబాయ్. ఒక కుటుంబం ఒక అమ్మాయిని 20 సంవత్సరాలు సాకి పెంచితే ఆ అమ్మాయి ఒక తప్పు చేస్తే ఆ కుటుంబం భరించలేదా? అలా అయితే మన మగవాళ్ళం ఎన్ని తప్పులు చేసింటాం, ఇంట్లోకి అడుగు పెట్టే అర్హత కూడా ఉండదు. మా అక్క కూడా నీలానే ఎవరినో ఇష్టపడి మాకెవరికి చెప్పుకొని వెళ్ళిపోయింది. తీరావుడు మోసం చేశాడని తెలిసాక మాకెవరికి చెప్పుకోలేక తిరిగి ఇంటికి రాలేక సూసైడ్ చేసుకుని చనిపోయింది. అప్పుడు మా ఫ్యామిలీ మొత్తం ఎంత బాధపడ్డామో అదే బాధ మీ నాన్న కళ్ళల్లో కనిపించింది. మా అమ్మాయి తప్పు చేసిందేమో కానీ తప్పుడుదైతే కాదు బాబు, ఇలా జరిగినందుకు నన్ను క్షమించు బాబు. ఇప్పుడు నీకు నిజం చెప్పనా, నాకు పెళ్లి చేయడానికి మా ఇంట్లో 30 సంబంధాలు చూపించుంటారు, ఏది నచ్చలే, కానీ ఫస్ట్ టైం నీ ఫోటో చూసినప్పుడు నువ్వు నాకే అనిపించింది. పాతకాలంలో ఫోటో చూసి కలవకుండా ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఎలా పెళ్లి చేసుకుంటారబ్బా అనిపించేది, నీ ఫోటో చూసాక అర్థమైంది అలా కూడా చేసుకోవచ్చని. అందుకే నీతో మాట్లాడడానికి కూడా ప్రయత్నించలేదు, నిన్ను డైరెక్ట్గా పెళ్లిపీటల మీద చూద్దాం అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. నిన్ను మీ నాన్న అడిగాడనో మా నాన్న అడిగాడనో కాదు, ఇప్పుడు నేను అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా తేజు? అయ్యో ఏమైందండి, మీకు ఇబ్బంది అయితే చెప్పండి, మేడం అనే కంటిన్యూ అయిపోతాను. మేడం, మీకు నేను నచ్చినట్లేండి, సర్లే వదిలేండి, మీరేదో నాతో మాట్లాడాలన్నారు చెప్పండి, వినేసి మా ఊరు వెళ్ళిపోతాను.